రామచంద్రరావు రావు గారి నిషిద్ధ అక్షరలో తర్వాత పాదం మొదటి అక్షరాన్ని నిషేధం ఇస్తారా మా మా నిషిద్దాం అండి మొదటి అక్షరం మొదటి పాదం మా చేయి ప్రేమ కాదా అని చెప్పేసాం మళ్ళీ మళ్ళీ మాతోనే మళ్ళీ మాయేనా ఆయన నా ప్రాస కూడా మీదే ప్రాసం చ చ అండి చ చ చ చ హ్రస్ ఆ చ రా రా నిషిద్దాం అండి అది ఎలాగనాలి కదా

మా నకారం అండి హి మహి మహి నాచ మహి మాహి లా అండి లాహిర్లో లా జే క కాకిలో క రే జేరే రే ప నా చవి ఎల్ల మహి జేరే సంస్కృతం లో చెవి తెలుగులో చవి నా చవి ఎల్లం మహి చేరే నా కాంతి భూమండలం అంతా చేరిపోయింది ఆ మాత్రం పౌడుకోకపోతే కష్టం చేసిన తర్వాత ఉండాలి నా చవి ఎల్లం మహి చేరే నా ఎత్తిన అదే మరి నా చవి ఎల్లం మహి చేరేనా

గా అండి నా కీర్తి యదే యదే నా కాంతియే నా కీర్తి అది ఎల్ల మహింజేరే బాగుంది నా చవి ఎల్ల మహిజేరే నా కీర్తి యదే అదే గురువాక్యం సత్యం అండి కాబట్టి ఇందులో పొగడత ఏమీ లేదు అసలు ఇది సత్యం ప్రేమ గారా నా ఎల్ల మహిజేరే నా కీర్తి అదే రెండు పాదాలు అయిపోయింది అంటారు అనుకున్నాను అయితే ఎప్పుడు రెండు అక్షరం వేయడానికి వీళ్ళే తెత్తుకోం కాబట్టి గొడవలేదు నా కీర్తి అదే ఏమండి అక్కడికి రెండు పాదాలు పూర్తి అవుతామా నా చేయి పేమగారా నా చవి ఎల్ల మహిజేరే నా కీర్తి అదే న్యస్తంలో కొద్దామా గురుగారు వెళ్ళే ముందు రామచంద్ర గారిని చూస్తుంటే నాకు జాతీయం గుర్తుకొచ్చింది అన్నమా రామచంద్ర అంటారు కదా అసలు రాముడు రాజు అంటేనే సుభిక్షం సర్వసంబం ఉన్నాయి అంటారు మళ్ళీ అన్నమో రామచంద్ర అనే జాతి ఎలా వచ్చిందండి దానికి కారణం చెప్తానండి ఉపనిషత్తులు చెప్పే భగవద్గీత కూడా చెప్పింది ఉపనిషత్తులు అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నమే పరబ్రహ్మస్వరూపము అలాగే భగవద్గీతలో అన్నాద్భవంతి అని ప్రాణులన్నీ అన్నం వల్ల పుడుతున్నాయని చెప్పారు రాముడు అంటే పరబ్రహ్మే కదా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అంటున్నాం కదా కాబట్టి రామచంద్రుడే పరబ్రహ్మం అన్నము రామచంద్ర అంటే రామచంద్రుడే పరబ్రహ్మమైన అన్నము ఆయన రూపంలో ఉంటున్నాడు అన్ని చోట్ల ఉంటున్నాడు లండన్లో రాజేష్ గారి రూపంలో పరబ్రహ్మ రూపంలో ఉండి అన్నం పెడతాడు రేపు మిల్పిటా చెడితే రామచంద్ర గారి రూపంలో అన్న పెడతాడు ఇక్కడికి ప్రణవపీఠంలోకి వస్తే పద్మాకర్ గారి రూపంలో అమ్మగారి రూపంలో అన్న పెడతాడు గురువు గారు అప్రస్తుతం వారు ఇందాక తెల్లవారిందన్నారు ఆకలి అన్నారు ఇప్పుడు అన్నమో రామచంద్ర అంటున్నారు ఏమిటో మరి అంటే ఇందాక ఇంకోటి అడుదాను నాకు అడ్డు నేను గురువు గారు అడ్డు పడితే నాకు వర్ణ గారు అడ్డు ఇందాక చిన్న గురించి ఏదో చెప్తూ కంగు తిన్న అంటారు కదా ఈ కంగు ఏంటండి దోశ ఇడ్లీ తెలుసు కానీ అడుగు అనుకున్నాను కంగు తిన్నా అంటారు కదా అవునండి కమ్ అంటే మంచినీళ్ళు అండి గా అంటే మంచినీళ్ళు వెళ్ళడం అండి కంగు తినడం అంటే మంచినీళ్ళు ఇప్పుడు కేదార్ బదిలీ పెడుతూ మీకు తెలుస్తుంది మంచినీళ్ళు గడ్డ కట్టేస్తాయి అప్పుడు కంగే తినాలి ఆ మంచినీళ్ళు తగితే ఆ వేడి వేడి మంచినీళ్ళు బదులుగా ఈ చల్లని గడ్డ తినప్పుడు గొంతుకు పోయి ఇబ్బంది వస్తుంది రెండు మూడు రోజులు అదేదో ఫెర్రం పాస్ చేసుకోవాల్సి వస్తుంది మొత్తం మీద కంగు ఆ రకంగా తింటున్నాం అనమాట